పాదయాత్ర మళ్ళీ వాయిదా. రీజన్ ఇదే, వైఎస్ జగన్ పాదయాత్ర మళ్ళీ వాయిదా పడింది. గత వారం సాలూరులో నిలిపేసిన పాదయాత్రను ఈ నెల 3వ తేదీ నుంచి మళ్ళీ ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈసారి కూడా వాయిదా పడింది. వివరాల్లోకి వెళితే, వైసీపీ అధినేత జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పాదయాత్రకు విశాఖలో జరిగిన కోడికత్తి ఘటనతో బ్రేక్ వచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్లో ప్రారంభించిన ఈ యాత్రను ఎన్ని అవాంతరాలు వచ్చినా జగన్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన దీనిని కొనసాగించారు. నడుము నొప్పితో తీవ్ర ఇబ్బంది వచ్చినా, పాదాలు పుళ్ళు పడిపోయినా వెనక్కి తగ్గలేదు. ఒకనొక దశలో ఆయనకు జ్వరం కూడా వచ్చింది. అయినా కూడా జగన్ వెనక్కి తగ్గకుండా ముందుకు సాగారు. ఇక కోర్టు కేసుల నేపథ్యంలో ఆయన గురువారం మధ్యాహ్నం విరామం ఇస్తూ శుక్రవారం హైదరాబాద్కు వెళ్ళి వచ్చారు తప్ప పాదయాత్రలో మాత్రం ఎక్కడా బ్రేక్ ఇవ్వలేదు. అయితే తాజాగా కత్తిదాటి ఘటన నేపథ్యంలో ఎడమ భుజానికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. విశాఖ విమానాశ్రయంలో శ్రీనివాస్ అనే యువకుడు కోడి పందేలకు ఉపయోగించే కత్తితో జగన్ పై వ్యూహాత్మకంగా దాడి చేశాడు. ఇది హత్య ప్రయత్నమేనని పోలీసులు కూడా తెలిసి చెప్పారు. అయితే చుడులో జగన్ తప్పించుకున్నారు. కానీ ఈ కత్తి మాత్రం ఆయన భుజంలోకి దూసుకుపోయింది. తొలుత దీనిని జగన్ తీవ్రంగా పరిగణించలేదు. చిన్నదే కదా అనుకున్నారు. ఈ క్రమంలోనే విశాఖలో దాడి జరిగిన వెంటనే ఫస్ట్ ఎయిడ్ తీసుకుని హైదరాబాద్కు వెళ్ళిపోయారు. అయితే అక్కడికి వెళ్ళాక నొప్పి తీవ్రం కావడంతో ఆయన హైదరాబాద్లోనే ఆసుపత్రిలో చేరారు. ఈ గాయాన్ని పరిశీలించిన వైద్యులు 9 కుట్లు వేశారు. ఈ గాయం మానుతుందని, అభిమానులు శాంతియుతంగా ఉండాలని జగన్ పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిని ప్రజలకు వివరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 3 నుంచి, అంటే శనివారం నుంచి, పాదయాత్ర మళ్లీ మొదలవుతుందని జగన్ ప్రకటించారు. దీనికి సంబంధించి విజయనగరంలో ఏర్పాట్లు కూడా శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఇంతలోనే శుక్రవారం జగన్ ఆరోగ్యాన్ని పరిశీలించిన వైద్యులు భుజం లోపల కండరాలకు తగిలిన గాయం మానలేదని, దీంతో జగన్ తన ఎడమ చెయ్యిని ఎత్తే పరిస్థితి లేదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో యాత్ర చేస్తే ఇబ్బందులు వస్తాయని చెప్పడంతో మళ్ళీ పాదయాత్ర వాయిదా పడింది. మరో వారం రోజులు రెస్ట్ తీసుకోవాలని జగన్కు వైద్యులు సూచించడంతో పాదయాత్రను ఈ నెల 10 నుంచి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.